సో మీరు మర్యాద రామన టైంలో పెళ్లి చేసుకున్నారండి, కానీ పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో ఎందుకు పోస్ట్ బ్యాచులర్ లైఫ్ని గడుపుతున్నారు? తనకి అక్కడ మంచి జాబ్ వచ్చింది బెంగళూరులో. ఓకే, పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా? పెళ్ళి అయిన తర్వాత అండి, పిల్లలు పుట్టిన తర్వాత. పిల్లలు పుట్టిన తర్వాత మొన్న రీసెంట్లీ అప్పటిదాకా ఇక్కడే వర్క్ చేసింది. ఓకే, ఇంకా బెటర్ ఇది వచ్చింది, తను వదులుకోవడం దేనికి అని చెప్పి. సాఫ్ట్వేర్లోనే తను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీనికి వచ్చింది బెంగళూరులో. ఓకే, యాక్సెల్ గ్లోబల్ బిజినెస్ ఇది. ఓకే, సో మంచి ఆపర్చునిటీ, పే బాగుంది. సో 1 ఇయర్ చేసి వస్తాను అండి, వై నాట్? ఓకే, నేను అప్ అండ్ డౌన్, అటు ఇటు అటు ఇటు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి? ఇప్పుడు 1.5 ఇయర్ అయింది. ఓకే, ఈ మధ్య? ఈ మధ్య 1.5 ఇయర్ అయింది. సంతకం పిల్లల్ని కూడా అక్కడ పంపించేశారా? అవును, అంటే నేను అవుట్ ఆఫ్ తిరుగుతుంటాను, అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది. అవుట్డోర్ వెళ్ళాలి, తప్పదు. కేర్ టేకర్ ఉండాలి పిల్లల కోసం. అందరు ఉన్నారు కాబట్టి చూసుకోలేరు, వీళ్ళు వినే టైప్ కాదు, ఇద్దరు చిచ్చరపిడి వీళ్ళు ఇద్దరు కాబట్టి అక్కడ నేనైనా ఉండాలి, తనైనా ఉండాలి. సో అక్కడ అయితేనే తనకు బెటర్ అని చెప్పి ఇంకా కేర్ టేకర్ ఉంది అక్కడ కూడా. తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, వైఫ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సో అక్కడ అక్కడైతేనే బెటర్ అని కాకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతనే పిల్లలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఒక్కొక్కసారి 4 డేస్ 5 డేస్ అవుట్డోర్ ఎక్కడైనా ఉంది వెళ్ళిపోయే ప్రాబ్లం అది ఉంటుంది. అది సో పిల్లవాళ్ళేమో 6th క్లాస్, పెద్దవాళ్ళు? అవును, థర్డ్ అబ్బాయి. పెద్దవాడు 6th, చిన్నవాడు 3rd. పెద్ద అబ్బాయి పేరేంటి? ఆరిష్. ఆరిష్, అక్షిత్. అక్షిత్. సో ఇప్పుడు అమ్మ అయితే మీతో ఉంటుంది? అమ్మ నా దగ్గర. ఓకే. సో నాకు తెలుసు అంటే మీరు నాతోటి ఇదివరకు ఉన్న ఇంటర్వ్యూలో మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా చెప్పారు కాబట్టి. సో అంటే ఓపెన్ బుక్. అదే అంటే తండ్రి ప్రేమను మీరు అనుభవించలేదని కూడా చెప్పారు కదా అప్పట్లో. నేను మా ఫాదర్ మా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఉన్నారు ఆయన? ఉన్నారు కదా నాన్నగారు. ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన దుబాయ్లో, షార్జా. అంతే, షార్జా అక్కడే. ఓకే, సో అమ్మను మాత్రం మీరు తెచ్చేసుకున్నారు? తెచ్చేసుకున్నా. దానికోసం ఫైట్ చేసినట్టు అమ్మతోటి? అవును. ఆయన గొడవ పెట్టలేదు? ఆయన చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాలని ఫైట్ చేసింది, అది కుదరలేదు. సో నేను ఫైట్ చేసి అమ్మని అక్కడ తీసుకొచ్చాను. మీ నాన్నగారు వద్దన్నారు? అవును, అదే. సో నేను మదర్ని ఇక్కడ తీసుకొచ్చేసి. అంటే మనం జరుపుకున్నా జరుపుకోకపోయినా పిల్లలకైనా ఉంటుంది కదా ఫాదర్స్ డే అని ఒక రోజు వచ్చినప్పుడు ఒక ఎమోషన్ ఒకటి వస్తుంది కదా, అది మీరు చిన్నతనం నుంచి అనుభవించేవాళ్ళ దాన్ని? అట్లా నేనేమి ఎమోషన్ అనుభవించలేదు. నాకు ఎప్పుడు మీరు కాకుండా మీతో పాటు ఎవరున్నారు? మీ సిబ్లింగ్స్? మా చెల్లి. చెల్లి ఇద్దరే కదా? ఇద్దరు. ఓకే, మా చెల్లి, తను వైజాగ్లో ఉంటాం. ఓకే, సో మీ సొంత ప్లేస్లోనే తను అక్కడ అక్కడ. సో ఇప్పుడు మీరు అంటే తండ్రి ప్రేమని అనుభవించని మీరు మీ పిల్లలకి మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుందా, కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుందని? ఇప్పుడు ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే అన్నీ కుదరవు కదా ఒక్కొక్కసారి. సరే, ఇది ఇస్ అ టెంపరీ అనుకుంటుంది కాబట్టి. బట్ చాలా అది చిన్నవాడికైతే నేను బాగా అటాచ్డ్, చాలా ఇష్టం. నన్ను వదలడు అసలు, గమ్ములా అంటుకుంటాడు. ఓకే, వాడిది కొంచెం ఎక్కువ మిస్ అవుతుంటాను, వాడి పాడు అల్లరేదంతా. బట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. వీడియో కాల్స్ అవి చేసుకుంటాను, అది ఒకటి ఉంది కదా. సో అది కాకపోతే పర్సనల్ టచ్ మిస్ అవుతూ ఉంటాను చాలా. అదే. సో ఏంటి మీకేమన్నా వాళ్ళకి కూడా ఈ ఇంట్రెస్ట్లు ఏమైనా వస్తున్నాయా పిల్లలకి? వాళ్ళకి అసలు దీనిలో అది ఇప్పుడు ఏది మనం ఎవరిని ఆపలేము. అవును, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందులోకి వెళ్ళాలనుకుంటారో. ప్రస్తుతానికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం ఎడ్యుకేషన్ లేకుండా అసలు ఏ రంగంలోకి దిగకూడదు అనేది నా మినిమం. కరెక్ట్, కరెక్ట్. బేసిక్ ఇది డిగ్రీ లేకుండా ఆ తర్వాత ఏదైనా, ఆ తర్వాత మన ఇష్టం, దేనిలో మాస్టర్స్ చేస్తాం, దేనిలో ఇంట్రెస్ట్ ఉంది దానిలోకి వెళ్తే మనకి. కొంతమందికి కెమెరా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి యాక్టింగ్ ఉండదు, కొంతమంది డైరెక్షన్లోకి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది రైటింగ్ ఉండదు, ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకోటి ఉండొచ్చు కొంతమందికి. కరెక్ట్. కొంతమంది ఊరికే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేంటో ఓన్లీ సింగిల్గా వెళ్ళిపోతుంటారు ట్రావెలింగ్, అది ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్. కరెక్ట్, అదొక ఇంట్రెస్ట్. అదేంటో మనాలికి వెళ్ళిపోయాడు,
అట్లా ఉంటుంది ఇవాళ ఫ్రెండ్స్తో కలుసుకొని కలిసి అలా అలా ఉండాలి ఈరోజు. అది అది సో వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారు అనేది మనం వాళ్ళని మీద రుద్దకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కనిపెట్టగలిగితే చాలు. వాళ్ళు స్పోర్ట్స్లో బాగున్నాడు అంటే దాంట్లో ఎంకరేజ్ చేయొచ్చు. ఒకవేళ స్పోర్ట్స్లో దేనిలోని బాగుంది, పర్టికులర్ స్పోర్ట్లో బాగున్నాడు అంటే ఎంత రేంజ్ కానీ తీసుకెళ్ళి వాడిని ఎంకరేజ్ చేయొచ్చు. లేదు ఇంకొక వేరే స్కిల్ ఉంది వాళ్ళు అంటే స్కిల్ కనిపెట్టాలి, వాళ్ళలో ఉన్న స్కిల్ దాన్ని బట్టి దానిలోకి పంపించడం. ఇష్టం మనకి ఇష్టమైన జాబ్ అయితే మనం ఎంత కష్టమైనా చేస్తాం. 100% కరెక్ట్, అది అవును. అంతే మనకి ఇష్టమైన జాబ్ మనకి ఇష్టమైతే లేదు అంటే ఎంత కంఫర్టబుల్ జాబ్ తీసుకెళ్ళి పెద్ద స్టీల్ ప్లాంట్ మేనేజర్ నువ్వు వెళ్ళి కూర్చోవాలి అంతే సంతకాలు పెట్టాలంటే కూడా చేయరు, ఊరు కొట్టేస్తారు. మనకు ఆ బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది రాకుండా ఒక ఇంగ్లీష్ భాష నేర్చుకోవడము, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అదొకటి ఉండాలి కదా, కరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికి అదొకటి ఉండాలి. సో బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. దాని గురించి ఇంకా స్టడీస్ వాళ్ళది అయ్యేదాకా వాళ్ళు ఎటువంటి దీనిలోకి పంపించే ఉద్దేశం లేదు. పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్టివ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ అండి. నాకు మా మదర్ సైడ్ అందరూ, మా ఫాదర్ సైడ్ ఎవరు తెలీదు. ఓకే. సో మా మదర్ సైడ్ అందరూ కూడా, మా మదర్ వాళ్ళ సిస్టర్ కానీ, మా పెద్దనాన్నగారు, మా మామయ్య గారు అందరూ మొత్తం అందరూ నాకు మంచి సపోర్టే, ఫుల్లీ సపోర్ట్. మీ ఆవిడ, మీ ఆవిడ, మీ మిసెస్? అండ్ సపోర్ట్ అంటే ఏముంది, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఒపీనియన్స్ సేమ్ ఉంటే ఇంకేముంది, మసాలా ఎక్కడ ఉంది? అవును, వాళ్ళు వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం ప్రశాంతం ఏ పని చేయలేము. అది ఆబ్వియస్లీ చేయలేము. ఇంక మరి తెగించి చేసేస్తే అది వేరే విషయం కానీ. సో అంటే సినిమా వాళ్ళు అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కదా మామూలుగా జనాలు. అంటే బిగినింగ్లో అలా ఉండేది స్టార్టింగ్లో, బట్ తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా. అదే కాదు ఏంటంటే, అంటే ఇప్పుడు టీవీ రంగంలో లేరు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్యకాలంలో టీవీకి సంబంధించి టీవీ రంగంలో కొన్ని కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చూసాం ఈ మధ్యకాలంలో. ఒకరు సూసైడ్ చేసుకోవటం, అవునవును, ఒకళ్ళు ఏమో యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి. ఈ మధ్య అవును, ఆమె పేరేంటి, పవిత్ర జయరామ్, అవునవును, చనిపోయారని చెప్పి చందు అనే అతను. చందు అనే అతను మీకు పరిచయం అయిన అతను? చందు నాకు పరిచయం లేదు. ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ మధ్య సంబంధాలు, అతనికి పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, వీళ్ళిద్దరు మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం, ఇలాంటి కేసులు అంటే ఇలాంటి ఉదంతాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఇది ఇక సినిమా వాళ్ళు లేకపోతే టీవీ వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది జనాల్లో ఒక రకమైన నీ రంగాల్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ రంగాల్లో ఉండడం కాదండి, బయట రంగాల్లోనే ఎక్కువ ఉంటారు. కాకపోతే అది న్యూస్ కాదు. కాదు, ఇక్కడ ఏంటంటే వీళ్ళు గ్లామర్ ఫీల్డ్ అంతే, సింపుల్ అంతే. ఇప్పుడు ఎక్కడ ఒక రోడ్డు మీద ఇలియానా కాలు జారి పడిందంటే అది పెద్ద న్యూస్. ఎవరో అప్పలమ్మ పడిపోయిందంటే ఎందుకు న్యూస్? ఎవరు పట్టించుకుంటారు? అది సింపుల్. ఏ సినిమా వాళ్ళు ఏది చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. ఒక డ్రంకన్ డ్రైవ్లో 20 మంది దొరికారు అంటే, ఇప్పుడు మొన్న హేమగారిది అయింది, ఒక అక్కడ బెంగళూరు ఇష్యూ అయింది, అక్కడ 130 మంది దొరికారు. దాంట్లో హేమ 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 ఈ పేరే వచ్చింది తప్ప ఇంకే వచ్చి ఎవరి పేర్లు వచ్చాయి? అదే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే ఆమె కూడా నేను హైదరాబాద్లో ఉండాలి, నాకేం సంబంధం లేదని చెప్పి ఆమె వీడియో అవన్నీ చాలా, అది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అయిపోయి అంతా కూడా మిస్టేక్లు అయిపోయాయి. కానీ అదే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఇప్పుడు బయట ఎక్కడ చిన్న డంకన్ డ్రైవ్ పట్టుకున్నా సరే ఎవరిది, ఇప్పుడు 10-15 మందిని పట్టుకుంటారు, ఎవరి పేర్లు బయటకు వస్తాయి? అందులో మధ్యలో ఎవరైనా ఇండస్ట్రీ పర్సన్ ఉంటే తప్ప తాగి పట్టుబడ్డ స్వయన్స్ అని పొద్దున డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డా. సో ఇలాంటి అదే సినిమా వాళ్ళు అంటే ఇలాంటి అభిప్రాయం ఉంటుంది కదా. అంటే మీ ఆవిడకి మీకు ఇట్లా ఇట్లాంటి విషయాల మీద ఎప్పుడైనా ఫైటింగ్ జరిగినాయా? ఇయో ఒక్కొక్కసారి చిన్న చిన్న అంటే, ఇప్పుడు మేము ఏదో ఒక మాల్కి వెళ్తాం, వెళ్ళాం, వెళ్తే పిల్లలు నేను తను వెళ్తే అక్కడ ఒక్కొక్క బ్యాచ్ వచ్చారు 8-9 మంది అమ్మాయిలు. వాళ్ళు వచ్చి సార్ ఫోటో అండి అన్నారు. సార్ ఫోటో అండి అడిగి వాళ్ళు ఎవరు తీస్తే అయిపోయేది. వాళ్ళు ఆ కెమెరా ఫోన్ తీసుకొచ్చి మా ఆవిడ చేతిలో పెట్టారు, మేడం ఫోటో తీయండి అని. ఆవిడకి కాలిపోయింది ఆబ్వియస్లీ.
వీళ్ళందరూ నా పక్కన నించున్నారు, ఈ అమ్మాయిలందరూ. మా ఆవిడేమో అక్కడి నుంచి తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఫోటో, ఇంకా కార్ ఎక్కింద నేను రాను, ఇంకా నీతోటి బయటికి రాను, ఇది ఇలాంటివి అవుతుంది ఇలాంటివి అవుతుంది. మా చిన్నోడేమో ఆడగుడు ఏదో పిండు పుండు మీద కారం చెల్లినట్టు ఆడి క్వశ్చన్లు ఉంటాయి. అమ్మ అందరూ డాడీని అడుగుతారు ఫోటో, నిన్ను ఎందుకు అడగరు అని అంటాడు ఆడు. నిజంగా తెలియదు అదే అంతే కదా, అమాయకంగా అమాయకంగా ఇన్నోసెంట్ క్వశ్చన్ అది అంటే వాడికి తెలియక అందరు డాడీని అడుగుతారు నిన్ను ఎందుకు ఎప్పుడు అడగదు అమ్మా ఫోటో కావాలి అని. అంటే మీ డాడీ యాక్టర్ రా, నేను కాదు కదా అందుకని ఏదో చెప్తా. ఇలాంటివి అవుతుంటారు ఎక్కడో బయట ఏదో పార్టీలు ఉంటాయి కదా, పార్టీలో ఎక్కడ ఎవరో ఫోటోలు తీసుకుంటారు, తీసుకుని అవి ఏం చేస్తారు పోస్ట్ చేస్తారు పొద్దున ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఏదో పోస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ దీంట్లో పెట్టుకుంటారు కదా వాట్సాప్ స్టేటస్. కరెక్ట్, స్టేటస్లు వాటిలో పెడతారు. ఎవరో 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 ఈవిడికి పంపిస్తారు, ఇక మీ ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆహా రాత్రి బాగానే పార్టీ అయినట్టుంది, ఇది ఇలా అదే ఈవిడ బాగా టైం పాస్ అయినట్టుంది మా టైం పాస్. ఈవిడ ఎవరు అసలు మీద మీద పడిపోతుంది, అసలు చేతులు వేసేసుకుని బో చాలా ఉందే మ్యాటర్ ఇలాంటివి. అదే అందుకే సినిమా వాడితే తప్పదు మరి ఇట్లా. అదే చెప్తాను నేను ఇప్పుడు ఫోటోలు ఏముంది బాగా నన్ను చేసుకున్నా తప్పదు, ఇవి తప్పదు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఇంకా పెద్ద చేస్తారు పెద్దవాళ్ళు. చూడవే మన అమ్మాయి వాళ్ళ ఆయన చూడు ఇలా ఇలా ఫోటోలు ఇది ఇది అసలు ఏమి లేదు దాన్ని ఏదో ఉన్నట్టు ఇంకా ఏదో రెండు మాటలు ఎక్కించేసరికి అలాగే ఇంకో రెండు రోజులు మాట్లాడడం అనేసి తెలుసులే ఇలాగ ఇలాంటివన్నీ. అదే ఏముంది కామన్ కదా, ఇట్లాంటి చిన్న చిన్న చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇట్లా సరదాగా చెప్పుకోవడానికి బాగుంటాయి. అంతేగాని మీకు పెద్ద ఇదైతే ఏముండదు తెలుసు, మీకు అండర్స్టాండింగ్ పర్సన్ అనే కదా. అది నన్ను నిజంగానే చాలా అండర్స్టాండ్ చేసుకున్నట్ల నన్ను భరించడం చాలా కష్టం ఇలాంటిది. ఇండస్ట్రీలో మిత్రులు అంటే ఎవరు ఎవరి పేరు చెప్తారు మీరు? నాకు తారక్ బాగా క్లోజ్ కదా, అందరికన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే హీరో రాజీవ్ బాగా, రాజీవ్ ఫస్ట్ నుంచి రాజీవ్ బాగా క్లోజ్. నేను యాక్టింగ్ ఇది చేసింది వాళ్ళ దేవదాస్ కనకాల గారి దీంట్లో, లక్ష్మీ మేడం దేవదాస్ గారి దీంట్లో. సో రాజీవ్ ఫస్ట్ నుంచి, రాఘవ రాజీవ్ అందరూ మొత్తం బాగా బాగా ఫ్రెండ్స్. మన ఛత్రపతి చంద్రశేఖర్, ఛత్రపతి చంద్రశేఖర్ ఇది తారక్. తారక్ ఎప్పుడు క్లోజ్ అయ్యాడు మీకు అట్లా? అంత స్టూడెంట్ నెంబర్ వన్ అప్పుడు, అప్పటి నుంచి స్టూడెంట్ నెంబర్ వన్ టైం. మీకు రాజీవ్ కూడా ఆ సినిమా నుంచేనా? రాజీవ్కి ముందర సినిమా. ఓకే, అంటే రాజీవ్కి ఆ సినిమా నుంచే కానీ కొంచెం ముందు, అంటే వాళ్ళ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే. సో ఒక 2 మంత్స్ నుంచి రాజీవ్ ట్రావెల్ చేస్తున్నాడు స్టూడెంట్ నెంబర్ వన్ తోటి. రాజీవ్ విలన్ కదా. అవును. సో అప్పటికే రాజీవ్ బాగా క్లోజ్. ఆ తర్వాత రాజీవ్ తారక్ పరిచయం చేశాడు నాకు. ఓకే ఓకే. పరిచయం చేసి అలా ఇంకా అక్కడి నుంచి బాండింగ్ అనమాట బాగా. సో తను కూడా అంటే ఒక ఎంత పెద్ద స్టార్ అయిపోయినప్పటికి కూడా అలాంటి ఏమి లేకుండా అస్సలు ఎప్పుడైనా తను అంటే స్టార్టింగ్లో తన కెరీర్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళందరితో కూడా అతను అలాంటి బాండింగ్ని కంటిన్యూ చేయటం అనేది. అవును, అందరూ చేయాలి. అంటే అప్పుడు చాలా అల్లరి అల్లరిగా ఉండేవాడు ఆ ఏజ్ బట్టి, టీనేజ్ కదా, టీనేజ్ బట్టి చాలా అల్లరి ఉండేవాడు. ఎప్పుడైతే అల్లరి ఉండేది, ఇప్పుడు బాగా సొఫిస్టికేటెడ్ అంటే బాగా ఇది మెచ్యూర్డ్ మ్యాన్ అయిపోయాడు. ఎప్పుడైతే వైఫ్ పిల్లలు పిల్లంతా అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పడిన తర్వాత ఇప్పుడు కంప్లీట్లీ మెచ్యూర్డ్ మాట్లాడితే ఎంత మెచ్యూర్డ్ టాక్స్ అనమాట. అసలు అలా ఉండేది, రే 10 నిమిషాలు నా ముందు ఉండాలి, ఫోన్ పెట్టాప్ కానీ కట్ చేసేస్తాడు. ఎక్కడ మేదిపట్నంలో ఉండేవాడు, ఇక్కడ నుంచి వెళ్ళాలి 10 నిమిషాలు ఈ ట్రాఫిక్లో ఎలా వినడు, అలా ఉండేది. హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండాలంటాడు. హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండడం ఇక్కడ దగ్గర ఉందా? అప్పుడు మనకు అవుట్ రింగ్ రోడ్ లేదు, ఇటు నుంచి వెళ్ళాలి ఈ ట్రాఫిక్ లో పడి కొట్టుకుంటూ. సో అట్లా, సో అవి కూడా ఒక మంచి మెమరీసే కదా. అంటే అలాంటి కుర్రాడు
తను శాంతినివాసం పుణ్యమా అని అందరూ రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ లోనే ఉండేవాళ్ళు, దేవులాడ వాళ్ళు అక్కడే, రాజమౌళి గారు, నేను, వరగారు, ఇప్పుడు మన ముళ్ళపూడి వరగారు, వెంకటరమణ హర్ష గాని అంతా శాంతినివాసం చేస్తున్నాళ్ళు. 2-3 ఇయర్స్ కూడా అదే కాంపౌండ్ మాకు అడ్డ, సాయంత్రం అయితే అక్కడే కాలంలో అందరూ మొత్తం బ్యాచ్ అందరు ఆ కుటీరల్లా ఉండేది. అక్కడ కూర్చున్న వాళ్ళని టీలు తాగుతూ అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ కూర్చున్నాడు. వన్ ఫైనల్ క్వశ్చన్, బాలకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు, ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేయటం. బాలకృష్ణ గారు ఈజ్ అ జెమ్ అండి, ఈజ్ అ జెమ్. ఆయన గురించి ఏవో బయట మాట్లాడుతుంటారు కానీ ఆయన ఈజ్ అ చైల్డ్ మెంటాలిటీ పర్సన్. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు కదా, ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకి కూడా రాజకీయాలు చేయడం తెలియదండి, ఆయన జెన్యున్గా ఓపెన్గా ఉండే వ్యక్తి, రాజకీయాలు చేయడం అసలు తెలియదు. ఆయనకి ఏంటంటే మనుషులు కావాలి చుట్టూ, ఆయనకి ఇష్టమైన మనుషులు, ఆయనకి ఆయనకి నచ్చిన మనుషులు. ఆయన చాలా తక్కువ మందిని లైక్ చేస్తారు, అంటే మిగిలిన ద్వేషిస్తారని కాదు, ఆయన క్లోజ్ అవ్వడం చాలా తక్కువ మందితో క్లోజ్ అవుతారు. ఆయన నచ్చారు, అదే మనిషి నచ్చాలి, నచ్చితే ఇంకా అసలు వదలరు. ఏది నా కళ్ళు ఎదురుగానే మన నెక్స్ట్ సినిమాలో సమీర్ ఉండాలి అని చెప్పిన సందర్భాలు చాలా చూశాను నేను. ఓపెన్ ఓకే, అలా చాలామంది హీరోలు చెప్పరు, అంతే కదా చెప్పరు, చెప్పరు మన నెక్స్ట్ సినిమాలో ఉండాలి, సమీర్ ఉండాలి అని. నేననే కాదు, ఇంకా ఎవరైనా సార్, ఇంకొక శ్రవణ్ అని ఎవరైనా ఉండాలి అని. ఆయనకి నచ్చిన వాళ్ళు ఆ బ్యాచ్, ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఆయనతో కూర్చుంటే ఏంటంటే రామారావు గారి గురించి అలా ఎవ్రీడే మనకి దాన్ని ఏమంటారు ఒక పురాణంలాగా రోజు మనకి అంత నాన్నగారిని అంత అభిమానిస్తారు. అవును, అసలు మాట్లాడితే సెంటెన్స్కి ఒక చివరి ఒక నాన్నగారు, బిగినింగ్ ఒక నాన్నగారు. ఇంకా నేను ఇద్దరు వ్యక్తులను చూశానండి అంతలాగా ఫాదర్ని ప్రేమించేవాళ్ళు, అంటే స్మరణ అంటే మాటి మాటి తలుచుకోవడం అంటే వాళ్ళ భాగం అన్నమాట. ఇక వాళ్ళ భాగం మాటి మాటికి నాన్నగారు 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 అని తలుచుకోవడం నేను ఇద్దరు చూశాను, ఒకటి బాలకృష్ణ గారు, ఇంకోటి ప్రభు గారు. ఓకే, శివాజీ గారు, కొడుకు ప్రభు గారు, వీళ్ళిద్దరూ అయ్యో అస్సలు మాట్లాడితే ఆయన అప్ప 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 ఇది పన్నారు, అప్ప అది పన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు, అప్ప అప్పుడు ఉన్నారు. ఆయన మొత్తం రెఫరెన్స్ కదా, అవును మొత్తం కేసు హిస్టరీ కదా ఆయనది, శివాజీ గణేష్, శివాజీ గణేష్ గారు ఈ రోల్ అంటే రెఫరెన్స్ ఆయన. అలాగా ఒక పాటే గ్రంథం, ఆ గ్రంథం అలాగే రా ఇక్కడ మనకి రామారావు గారు, రామారావు గారు. సో వీళ్ళిద్దరు లెజెండ్స్ కొడుకులు వీళ్ళిద్దరు, కానీ అంతలాగా తలుచుకోవడం తండ్రిని చాలా చేయరు. అవును, ఈయన కూడా తండ్రి చేసినటువంటి పాత్ర, నేను కూడా అన్ని రకాల పాత్రలు చేయటం. అవును, జానపదం చేసి మెప్పించారు, పౌరాణికాలు చేసి మెప్పించారు. అవును, అది ఆయనకే చెల్లింది అది, అంతే. తర్వాత ఆయన దగ్గర నుంచి ఈయనకే వచ్చింది వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సమీర్ గారు, వెల్కమ్. మంచి మంచి క్వశ్చన్లు అడిగారు, మీ రొటీన్ ఇంటర్వ్యూలా కాకుండా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే ఇక ఫ్యూచర్లో అంతా కూడా ఇందాక మీరు నాకైతే ఏవైతే మాట్లాడారో, సో అట్లా అటువంటి మంచి మంచి పాత్రలు, సో దర్శకులు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి పిలుపు రావాలని, మీరు కూడా కలవడం మొదలు పెట్టాలని వాళ్ళు పెట్టాలి నిజంగానే. సో మీరు ఇప్పుడు దాకా ఎవరైతే ఎవరు డైరెక్టర్లు అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆ డైరెక్టర్లు అందరితో కలిసి పనిచేయాలని, ఇప్పుడు చేసిన వాటి కంటే కూడా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ క్యారెక్టర్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఇప్పుడు ఇలా నవ్వుతూ